తిరుమల ఇటుగా వాళ్ళ ఇంత అద్భుతంగా నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను కానీ గుడికి ఇవాళ చూస్తుంటే మరి ఒక అంటే అంత సోమారం చేయించుకుంటారు అలాగే మన సీఎం గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ దీన్ని ఇంత అభివృద్ధి చేయాలన్న ఒక దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో అందరూ చెరిజీఆర్ స్వాములు వాళ్ళందరి ఒక సూచనలు సలహాల మేరకు ఒక ఈ ఒక ఇంత బ్రహ్మాండమైన అద్భుతంగా దీన్ని అభివృద్ధి చేయడం అంటే సందర్శకులందరికీ కూడా ఇవాళ యావత్ మన కేవలం మన తెలుగు వారికే పరిమితం కాకుండా యావత్ భారతదేశం నుంచి కూడా అందరి భక్తులంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకునే విధంగా దీన్ని ఇంత అద్భుతంగా చేశారు. ఆయనకి మరి మనస వాచకర్మణ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి అంటే ఈ గుడి యొక్క నిర్మాణంలో అంటే మనం అంటాం ఏది అంటే ఏ దైత్యం జరిగిందో ఏ రాజ్యం ఎన్నాడుందో తారీఖులు దస్తావేజులు కాదు ఈ చరిత్రకు అర్థం. నైలు నది నాగరికతలో సామాన్య జీవనం ఇక్కడ ఒక తాజ్మహల్ నిర్మాణానికి అన్నట్టే ఒక యాదాద్రి ఈ యొక్క గుడి నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరన్నది ముఖ్యం. సో అటువంటి ప్రతి ఒక్కరికి దీంట్లో పనిచేసి అన్నిట్లో అన్ని రంగాల్లో ఈ యొక్క విభాగాల్లో ఈ యొక్క ఆలయ నిర్మాణం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా భక్తులకి వాళ్ళందరూ కూడా నా తల నుంచి వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక అద్భుతం అంతే చారిత్రాత్మకం. మళ్ళీ ఇది ఒక అంటే ఏదైనా ఒక ప్రకృతితో కూడిందే
ఒక భక్తి. ఇప్పుడు నేను సినిమాలో అన్నాం దేవుణ్ణి కరుణించమని అడుగు కనిపించమని కాదని. కనిపిస్తారు ఎలా అంటే మనుషుల్లో దేవుడు ఉన్నాడు, అలాగే మన ప్రవర్తనలో మన నడవడికలో అలాగే ప్రకృతిలో అన్నిట్లో. ఈ ప్రకృతి కల్మషం అంటే ఏడు కలుషితం చేయకుండా మన ప్రకృతిని ఆస్వాదించినప్పుడు పంచభూతాలని అరిచేట మనం అన్నీ చేయించినప్పుడు మన అరిచేట వర్గాల్ని మనం చేయించగలుగుతాము. ఇక అన్ని రకాలు ఎంతెంతోమంది ఇంతకుముందు అవధూతలు శంకరాచార్యులు కావచ్చు, ఆది శంకరాచార్యుల వారు కావచ్చు, రామానుజాల వారు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎంతో మన ఈ యొక్క హిందూ మన తత్వాన్ని